ఈ కరోనా వైరస్ ఇది వస్తుంది అనేటటువంటి మాట బ్రహ్మంగారి గతంలో చెప్పారు కదా, బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్నది కదా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. కాలజ్ఞానంలో 114వ పద్యంలో ఉంది, ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను, లక్షలాది ప్రజలు చచ్చేరయ్యా, కోరంకి అనే జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి చచ్చేరయ్యా అని నందామయ గురుడ నందామయ వీరబ్రహ్మంగారి మాట విందామయ అని ఆ బ్రహ్మంగారి కాలజ్ఞానం మా చిన్నప్పుడు పాడుతూ ఉండేవాళ్ళు. కాబట్టి ఇక్కడ చెప్పింది ఏమిటంటే ఈశాన్య దిక్కున విషగాది పుట్టేను. ఈశాన్య దిక్కు చైనా మనకి ఈశాన్యంలోనే ఉంది, అక్కడే వచ్చింది ఇప్పుడు ఈ రోగం. అక్కడ విషగాలి పుట్టేను, ఆ విషపూరితమైనటువంటి గాలి పుట్టి లక్షలాది మంది చచ్చిపోతారు అని చెప్తూ ఉన్నాడు. బ్రహ్మంగారు చెప్పినటువంటి మాట ఇది. అయితే అక్కడ కోరంకి అను జబ్బు, ఆ జబ్బు వచ్చి కోటి మందికి తగిలి కోడిలాగా తూగి చచ్చారయ్యా అని చెప్తూ ఉన్నాడు. దీనివల్ల చాలామంది చచ్చిపోతారు అని కూడా చెప్పారు అక్కడ. అయితే ఇప్పుడు అతని ఈ బ్రహ్మంగారు చెప్పినటువంటి విషయాన్ని మనం నమ్మాలా అక్కర్లేదా, ఏమిటి పరిస్థితి, కాలజ్ఞానం మనం నమ్మాలా అంటే, బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞానంలోని విషయాలు చాలా వరకు జరిగాయి అనే నమ్మకం ప్రజలందరికీ ఉంది. ఆ మాట నేను చెప్పక్కల, మీ అందరికీ తెలుసు కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారండి ఆ విషయాలన్నీ కూడా జరిగాయి. అదిగో జరిగింది, పంది కడుపున ఎరుగు పిల్ల పుట్టింది, ఇలాంటివన్నీ కూడా మీకు బాగా పరిచయమైనటువంటి విషయాలు. కాబట్టి మరి ఇది కూడా అలాగే జరుగుతోందా? అవ్వచ్చు, కాదు అని చెప్పలేము. అయితే ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, తిరుపతిలో ఉన్నటువంటి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి గుడి 3 రోజుల పాటు మూసేస్తారు అని కూడా చెప్పారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో. అయితే అనుకోకుండా ఇవాళ్ళే మనకి న్యూస్ కూడా వచ్చింది, రేపు మధ్యాహ్నం నుంచి 7 రోజుల పాటు తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలోకి భక్తుల్ని ఎవరిని కూడా రానివ్వకుండా అడ్డు పెట్టేస్తున్నారు, రానివ్వకుండా ఆపేశారు. అంటే గుడి మూసేశారనే కదా. నిన్ననే అడిగారు డిబేట్లో, ఏమండి మరి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగానే ఈ రోగం వచ్చింది అన్నారు, మరి తిరుపతి గుడి కూడా మూసేస్తారా అని నిన్నే అడిగారు. ఏమోనండి, మూసేస్తే మూసేయచ్చు, చెప్పలేము, జరిగితే జరగచ్చు అని కూడా అక్కడ సమాధానం చెప్పాను. నిన్న రాత్రే జరిగింది అది, కానీ ఇవాళకి వచ్చేటప్పటికీ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది, దేవాలయంలోకి భక్తుల్ని వారం రోజుల పాటు రానివ్వటం లేదు అడ్డుకుంటున్నారు. ఇప్పుడు పుష్కరిణిలో స్నానాలు చేయటము, ఈ పుష్కరిణిలో స్నానాలు చేయటం అనేది బంద్ చేస్తారు పూర్తిగా. అసలు గతంలోనే చేస్తారు వాటిని, పుష్కరిణిలో తిరుపతిలో స్నానాలు చేయటల్లా. అయితే ఇవన్నీ కూడా మరి బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది. కాకపోతే ఇక్కడ కొంచెం భయపడాల్సిన విషయం ఏమిటి అంటే, లక్షలాది మంది చచ్చిపోతారు అని చెప్పేసి కూడా చెప్పారు అక్కడ. ఈశాన్య రాష్ట్రాల్లో, ఈశాన్య దేశాల్లో విషగాలి పుట్టేను, లక్షలాది మంది జనులు చచ్చేరయ్యా అన్నాడైన. మరి అంత జన నష్టం కాకుండా ఉండాలి అనే మనం కోరుకుందాం. అలాగే ఆయన ఈ కోరంకి అని జబ్బు పుట్టి కోటి మంది చచ్చారయ్యా అని కూడా చెప్తున్నారు. అంటే కోటి అనేది మనం ఒక నంబర్గా తీసుకోకపోయినప్పటికీ ఎక్కువ జన నష్టం జరుగుతుంది అనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది బ్రహ్మంగారు ఆ రోజున. అలా జరగకూడదు అనే మనం ఆశిద్దాం, దానికి మనం ఏం చేయగలమో అన్ని ప్రయత్నాలు తప్పనిసరిగా చేద్దాం. అయితే దీంట్లో
ఈ ప్రయత్నాల్లో స్వరూపానందేంద్ర సరస్వతి విశాఖపట్నం దగ్గర చెనముషివాడ వారు ఒక మహాయాగాన్ని తలపెట్టారు. అమృత పాశుపతము అనే ఒక మహాయాగాన్ని తలపెట్టారు. మరి ఇప్పుడు ఇదంతా చాలా పెద్ద చర్చనీయాంశం అవుతూ ఉన్నది. యాగం చేస్తే ఈ రోగం తగ్గుతుందా? వాళ్ళ నమ్మకం వాడది. నేను ఇందాకే చెప్పాను, ఎన్ని రకాలుగా ఈ వ్యాధిని అడ్డుకోవటానికి మనం ప్రయత్నించవచ్చో అన్ని రకాలుగాను అడ్డుకోవటానికి ప్రయత్నిద్దాం. దానికేం ఒక మందు లేదు. అది ఎందుకు వస్తుందో తెలియట్లేదు, ఎలా వస్తుందో తెలియటం లేదు. మనకున్న ప్రస్తుత పరిజ్ఞానాన్ని బట్టి రోగి యొక్క ఉమ్ము తుపరలు కనుక వచ్చినట్టయితే దాని ద్వారా వ్యాపిస్తుంది అనే విషయం తెలిసింది మనకి. అంత తప్పించి మనకేం తెలియట్లేదు. కాబట్టి ఎవరి ఆలోచన విధానం ప్రకారం దాన్ని అడ్డుకోవటానికి ఎలా ప్రయత్నం చేయగలము అంటే అలాగే చేద్దాం. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏమిటి అంటే, మంత్రం వల్ల శక్తి ఉన్నదా, మంత్రానికి చింతకాయలు రాలుతాయా, ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇలా అడిగేవాళ్ళు కూడా. ఒకసారి నేను అమెరికాలో ఏదో ఒక విషయం మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇదే మాట అడిగారు నన్ను, ఏమండి మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అన్నారు. నేను వెంటనే ఆ వ్యక్తిని, మీరు ఒక్కసారి లేవండి సార్ అన్నాను. ఆయన లేచి నుంచున్నాడు. నీ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తిని నీ నోటుకు వచ్చినట్టుగా అమ్మాది బుత్తులు తిట్టు అన్నాను నేను. తిడితే ఊరుకుంటాడు ఏంటండి, పడు రాలగొడతాడు అన్నాడు. ఏమండి మరి మీరు చెప్పినటువంటి మాటకి చింతకాయలు రాలుతాయా లేదానో తెలియదు కానీ ఇప్పుడు పళ్ళు రాలుతాయని తెలిసింది కదా. ఇక్కడ పళ్ళు రాలినప్పుడు అక్కడ చింతకాయలు ఎందుకు రాలవు అన్నాను నేను. అదేంటి నువ్వు చూపించగలరా అన్నారు. నీకు చూపించాలి అంటే చూపించే శక్తి అవతల వాడి దగ్గర ఉండాలి. శక్తి లేనటువంటి వాడు ఎలా చూపిస్తాడు? వాడు చూపించలేనంత మాత్రం చేత నీకు శక్తి లేదు అని మాత్రం కాదు. చెట్టు పైన ఒక మామిడికాయ వేలాడుతోంది, కింద నుంచి రాయి పెట్టి గురి చూసి ఆ మామిడికాయను కొట్టు అన్నారు. నేను కొట్టలేకపోయినంత మాత్రం చేత గురి చూసి ఎవరు మామిడికాయను కొట్టలేరు అని మాత్రం కాదు. అది నాకు చేత కాలేదంతే, మాటకి శక్తి ఉంది. ఇలా రా అని అంటే నువ్వు వస్తున్నావు నా దగ్గరికి. నువ్వే కాదు, ఒక జంతువు కూడా వస్తుంది, ఒక పక్షి కూడా వస్తుంది. ఏ జీవినైనా సరే మనం ఇట్రా అంటే వస్తుంది, మనం ఇక్కడి నుంచి పో అంటే పోతుంది. అంటే మన మాటకి శక్తి ఉన్నది అనే కదా. మరి మంత్రము అంటే మాటే మంత్రం కదా. మంత్రం అంటే కొత్తదేముంది? నీ మాటే మంత్రం. ఇక్కడ నీ కళ్ళ ఎదురకుండా కనిపిస్తుంది. ఎవరో తెలియనటువంటి ఒక అపరిచితమైనటువంటి వ్యక్తిని అరే నాన్న ఇట్రారా అని అన్నప్పుడు వాడిని దగ్గరికి వస్తున్నాడు కదా. అలా వస్తున్నటువంటి నీ మాటకి శక్తి ఉన్నది అనే కదా. అదే విషయం ఇక్కడ మేము చెప్తూ ఉన్నది. ఈ మాటకి శక్తి ఉన్నది, శక్తి ఉన్నటువంటి ఈ మాట వల్ల కొన్ని అలౌకికమైనటువంటి పనులు కూడా జరుగుతాయి. నీకు కేవలం లౌకికమైనటువంటి పనులే తెలుసు, అలౌకికమైనటువంటివి కూడా జరుగుతాయి అని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. అదే మంత్రం. కాబట్టి మంత్ర జపం చేసినట్లయితే కొంత శక్తి ఆ మంత్రం మరణాత్ త్రాయతాయితే మంత్ర, మరణం చేయటం వల్ల మరణం చేసేవాడిని రక్షించేది మంత్రము. ఆ మంత్రాన్ని జపం చేయటం వల్ల కొంత శక్తి అనేది పుడుతుంది. ఆ శక్తి సాధకుడికి కావలసినటువంటి కోరికలు తీరుస్తుంది అని చెప్తోంది మంత్రశాస్త్రం. ఇది కూడా సైన్సే. మంత్రశాస్త్రం అంటే ఏదో ఛాందసంగా కూర్చొని రాసుకున్నటువంటిది కాదు, అది కూడా సైన్సే. కాబట్టి ఆ మంత్రం యొక్క శక్తి, ఆ శక్తి వల్ల నీ కోరికలు తీరుతాయి. నా కోరికలు ఏమిటంటే ప్రపంచ శాంతి. ఈ కోరికలు తీర్చడంలో కూడా ఇక్కడ ఒక విషయం ఉంది, గుర్తుపెట్టుకోండి. నాకు ఏదో ఒక పని కావాలి, నాకు డబ్బులు కావాలి, నేను కోటీశ్వరుని కావాలి, లేదా నేను ప్రధానమంత్రిని కావాలి,
ఇలా అనుకుంటే ఈ కోరికలు తీరడానికి సమయం చాలా పడుతుంది. అంతే తప్పించి లోకా సమస్త సుఖినోభవంతు, లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులతో హాయిగా ఉండాలి అని కనుక నువ్వు కోరుకుంటే ఇటువంటి కోరికలు చాలా త్వరగా తీరుతాయి. దాంట్లో ఈ తేడా కూడా ఉంది, దీన్ని కూడా మనం గమనించాలి. మరి అయితే ఇక్కడ స్వరూపానందేంద్ర సరస్వతి వారు హోమం చేయిస్తూ ఉన్నారు, జపం చేయటంలా. మరి హోమం చేయటంలో ఆంతర్యం ఏమిటండి? హోమం చేయటంలో ఇక్కడ రెండు రకాలైనటువంటి విషయాలనే మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది ఏమిటి అంటే ఆవు పిడకల మీద ఆవు నెయ్యి వేసి దాన్ని కనుక మండించినట్లయితే అప్పుడు వచ్చేవంటి ఆ పొగ ఉన్నదే హోమ ధూమం అంటారు దాన్ని. అది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఆ హోమ ధూమం ఎంత దూరం అయితే ప్రసరిస్తుందో అంత దూరంలోనూ నీకు క్రిమి కీటకాలు పూర్తిగా నాశనం అయిపోతాయి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అది ఉన్నటువంటి మొట్టమొదటి పాయింట్. అది అందుకే ఇక్కడ హోమాలు చేసేది. ఇక రెండోది, ఇక్కడ భగవంతుడికి ఏదైనా సమర్పణ చేయాలి అంటే అగ్ని ద్వారానే సమర్పణ చేయాలి. యజ్ఞో వై విష్ణు అని చెప్తోంది వేదం మనకి. యజ్ఞము అంటే విష్ణు స్వరూపము అని చెప్తోంది. కాబట్టి మనం భగవంతుడి విష్ణు అంటే సర్వవ్యాపి అని, విష్ణు అంటే ఏదో నాలుగు చేతులకు ఉన్నటువంటి వాడు శాంతాకారం భుజేయను అని అలా కాదు. విష్ణు అంటే సర్వవ్యాపి, విశ్వం విష్ణు, విశ్వం చరాచర జగత్తంతా వ్యాపించినటువంటి వాడు విష్ణువు, మళ్ళీ జగత్తంతా వ్యాపించినటువంటి వాడే. విష్ణువు అంటే సర్వవ్యాపి అని, జగత్తంతా వ్యాపించినటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకని యజ్ఞో వై విష్ణు, యజ్ఞము అంటే అది విష్ణు స్వరూపము. మనం ప్రత్యక్షంగా డైరెక్ట్గా మనం భగవంతుడికి సమర్పణ చేస్తూ ఉన్నటువంటిది. మంత్రశాస్త్రంలో మనకి చెప్పేది ఏమిటి అంటే మనం మంత్ర జపం చేసిన దానికన్నా అగ్ని ద్వారా ఆహుతులుగా సమర్పించినట్లయితే దానికి 1000 రెట్లు శక్తి ఎక్కువ ఉంటుంది అని. జపం చేసిన దానికన్నా హోమం కనుక చేసినట్లయితే దాని శక్తి 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది అని. దానికి తోడు ఇప్పుడు అక్కడ వచ్చేవంటి హోమధూమం వల్ల అంతా కూడా యాంటీబయాటిక్గా అక్కడ పనిచేస్తుంది. ఈ రెండు కారణాల చేత ఇప్పుడు వారు అక్కడ స్వరూపానందేంద్ర సరస్వతి వారు ఆ విశాఖపట్నం ప్రాంతాల్లో ఈ మహాపాశుపతము, అమృత పాశుపతము దీన్ని ఇక్కడ యాగం కింద చేస్తూ ఉన్నారు. ఈ యాగాన్ని చేస్తున్నారు అంటే ఈ మంత్రాన్ని రుద్రంతో కలిపి హోమం చేస్తారన్నమాట. అలా వారు 11 రోజుల పాటు ఈ మహాపాశుపత అమృత పాశుపతం దాన్ని యాగం చేస్తూ ఉన్నారు. దీనివల్ల తప్పనిసరిగా ప్రజలకు మేలే జరుగుతుంది, తప్పించి కీడేం జరగదు, తప్పనిసరిగా మేలే జరుగుతుంది. అందరూ అక్కడ అందరూ కూర్చుని ఆ వేద మంత్రాలని కూడా ఉచ్చరిస్తూ ఉంటారు. మహామృత్యుంజయ మంత్రం చేసేది అక్కడ సామాన్యమైన మంత్రం కాదు. అది మహామృత్యుంజయ మంత్రాన్ని రుద్రంతో సంపుటీకరణం చేసి చేస్తూ ఉన్నారు. సామాన్యమైన విషయం కాదు. ఇవన్నీ కూడా అనుభవిక వైద్యం. అవి చేసి చూస్తే దాని ఫలితం ఉన్నదా లేదా అనేది తెలుస్తుంది మీకు. నేను గతంలో చెప్పాను, ఇవన్నీ కూడా అనుభవిక వైద్యం, ఫలితం ఉన్నటువంటివి. ఏమీ లేనటువంటి రోజున నేను, అంటే ఏం చేయాలో తెలియనటువంటి రోజున నేను అతిరుద్రం మహాయాగం చేసి వేద భాష్యం రాశాను. నేను 1700 పేజీల పుస్తకం 100 రోజుల్లో పూర్తి చేశాను. అంతకన్నా అద్భుతం ఇంకోటి ఉండదు అసలు. దీనివల్ల పనులు అవుతాయంటే ఖచ్చితంగా అవుతాయి. ఇప్పుడు స్వరూపానందేంద్ర చేస్తున్నటువంటి పని వల్ల ఈ కరోనా వైరస్కి కొంత కాకపోతే కొంతవరకైనా సరే అడ్డు అనేది పడుతుంది. అయితే ఇక్కడ ఇంకో మాట అడిగారు, ఏమండి ప్రస్తుతం దేశానికి కాలసర్ప దోషం ఉన్నదట కదా, దీనివల్ల వచ్చిందట కదా
అదే నిజమే. కాలసర్పదోషం ఉంది. కాలసర్పదోషం అంటే ఏమిటి? మనకి నవగ్రహాల్లోనూ రాహువు కేతు అనే రెండు గ్రహాలు ఉన్నాయి. ఈ రాహువు కేతువు ఎప్పుడు కూడా ఎదురెదురుగా ఉంటాయి. అంటే ఈ రాహువు మేషంలో కనుక ఉన్నట్లయితే దాన్ని సరిగా ఎదురుకుండా ఉండేటటువంటి రాశి తులారాశి, ఆ తులలో కేతువు ఉంటాడు. వీళ్ళు సరిగా ఎదురుబదురు ఉంటారు. వీళ్ళ ఇద్దరి మధ్య మిగిలినటువంటి ఏడు గ్రహాలు కనుక ఉన్నట్లయితే నవగ్రహాల్లోనూ రాహుకేతువులు పోతే మిగిలిన ఏడు గ్రహాలు, ఈ ఏడు గ్రహాలు కనుక రాహుకేతువుల మధ్యన ఉన్నట్లయితే దాన్ని కాలసర్పదోషము అని అంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే ధనస్సులోనేమో కేతువు ఉన్నాడు, ధనస్సుకి సరాసరి ఎదురుకుండా ఉన్నటువంటి ఏడవ స్థానంలో రాహు ఉన్నాడు మిథునంలో. ధనస్సులో కేతువు, మిథునంలో రాహు, మిగిలినటువంటి ఏడు గ్రహాలు ఈ మధ్య నుంచే ఉన్నాయి చూడండి. అసలు ధనస్సులోనే గురుడు ఉన్నాడు, కేతు ఉన్నాడు, ఇక్కడి నుంచి మకరంలో శని ఉన్నాడు. ఇలా మొత్తం లెక్క పెట్టుకుంటూ పెడితే ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, మిథునంలో రాహు ఉన్నాడు. ఈ ఏడు రాష్ట్రాల్లోనే మొత్తం ఈ రాష్ట్రాల్లోనే మిగిలిన గ్రహాలన్నీ ఉన్నాయి. అందుకే దీన్ని కాలసర్పదోషము అని అన్నారు. కాలసర్పదోషం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అసలు దీనివల్ల వచ్చే నష్టం రెండు రకాలుగా చెప్పాలి. ఒకటి దేశానికి అరిష్టం, రెండోది మానవుడి యొక్క జాతకంలో కాలసర్పదోషం ఉంటే అది మానవుడికి అరిష్టం. ఎవరి జాతకంలో అయినా సరే కాలసర్పదోషం ఉన్నది అంటే ఆ మానవుడు దేశ దిమ్మరవుతాడు అని చెప్తూ ఉన్నారు. అతను చేసే ఏ పని కూడా అతనికి కలిసిరావు, ఏ పని కూడా కలిసిరావు. అతని దబ్బున వివాహం కాదు, వివాహం అయితే పిల్లలు పుట్టరు. ఒకవేళ పిల్లలుంటే వాళ్ళ సంసారం బాగుండదు. అన్ని రకాలైనటువంటి కష్టాలకి అతడే ఉదాహరణ అవుతాడు. ఏ పనిలోనూ అతను రాణించడు. ఇది కాలసర్పదోషం యొక్క ప్రభావం వ్యక్తికి. మరి దేశానికైతే ఏమవుతుంది కాలసర్పదోషం అనేది? దేశానికైతే ఎట్లా? దేశానికి అయినట్లయితే దేశాన్ని పాలించేవంటి రాజుకి అపకీర్తి వస్తుంది. ముందు అపకీర్తి వస్తుంది. దేశంలో విషజ్వరాలు ప్రబలటం అనేది జరుగుతుంది. విషజ్వరాలు ప్రబలటం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కరోనా వైరస్ అంటే విషజ్వరమే. మరి ఇది ఎప్పటిదాకా ఉంటుందండి? ఈ కాలసర్పదోషం పోయేదాకా ఉంటుంది. కాలసర్పదోషం ఎప్పుడు పోతుంది? ఇందులో నుంచి ఏదైనా ఒక గ్రహం బయటికి రావాలి. బయటికి వస్తే ఈ దోషం పోయినట్టే. అయితే మరి చంద్రుడు బయటికి వచ్చాడు కదా, చంద్రుడిని మనం లెక్క పెట్టం. ఎందుకనంటే ప్రతి గడిలోనూ రెండున్నర రోజులే ఉంటాడు, ప్రతి రాశిలోనూ రెండున్నర రోజులే ఉంటాడు అతను. కాబట్టి నెలలో 15 రోజులు బయట ఉంటే 15 రోజులు లోపల ఉంటాడు. అంటే ప్రతి నెలలోనూ కూడా 15 రోజులు కాలసర్పదోషం ఉంటుంది, 15 రోజులే లేకుండా ఉంటుంది. అంటే చంద్రుడు బయట ఉన్నటువంటి ఈ 15 రోజులు కాలసర్పదోషం లేదు అని మనం చెప్పే ఈ 15 రోజులు వ్యాధి కొంచెం తగ్గుముఖం పడుతుంది. మళ్ళీ చంద్రుడు ధనుస్సులోకి రాగానే ఈ దోషం మళ్ళీ మొదలవుతుంది, దాంతో వ్యాధి మళ్ళీ విజృంభిస్తుంది. మరి ఇప్పుడు బయటికి రావాలంటే ఎవరు రావాలండి? ఇందులో ఉన్నటువంటి వాళ్ళల్లో రవి కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, వీళ్ళ ముగ్గురులోనూ ఎవరో ఒకడు బయటికి రావాలి. రవి, శుక్రుడు, బుధుడు, వాడు ముగ్గురులోనే ఎవరన్నా బయటికి రావాలి. ఎందుకంటే త్వరగా నడిచే గ్రహాలు మూడే. కుజుడు కూడా త్వరగా నడుచు, కానీ కుజుడు చాలా వెనకాల ఉన్నాడు, అందుకని కుజుడు బయటకు వచ్చే అవకాశం లేదు. రవి, శుక్రుడు, బుధుడు,
వీడ ముగ్గురే రావాలి. మరి ఇప్పుడు ఈ కాలసర్ప దోషం ఇలా ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, మనకి ఏదో ఒక గ్రహం బయటకు వచ్చేదాకా. ఇది ఎప్పుడు ప్రారంభమైంది, దగ్గర దగ్గరగా జనవరి 25వ తారీఖునే ఈ కరోనా వైరస్ అనేది ప్రారంభమైంది. ఎందుకంటే అప్పటి నుంచి కాలసర్ప దోషం అనేది ఉన్నది, అప్పటి నుంచి ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ఉధృతమైంది, అవి మారుతున్నటువంటి ఆ నక్షత్రాలను బట్టి ఇది బాగా ఎక్కువగా వస్తుంది. ఇందులో వచ్చేది ఏమిటి అంటే విషజ్వరాలకు కారణం ఎవరు అంటే కేతువు. ఆ కేతువు ధనస్సులో ఉన్నాడు. మనం దీన్ని ఎందుకు కనుక్కోలేకపోయినాము, దీనికి కారణం రాహు మిథునంలో ఉన్నాడు. మరి చాలా త్వరగా వ్యాప్తి చెందుతోంది కదా, అలా వ్యాప్తి చెందడానికి కారణం గురుడు. కీర్తి అయినా అపకీర్తి అయినా త్వరగా వ్యాపింపజేసేవాడు గురుడు, అందుకే ఇది బాగా వ్యాప్తి చెందుతూ ఉన్నది. మరి ఇది ఎప్పటిదాకా ఇలా వ్యాప్తి చెందుతుందండి, ఇది చెప్పాను కదా ఇందాక, ఏదో ఒక గ్రహం బయటికి రావాలి అంటే దగ్గర దగ్గరగా జూలై 17 ఆ జూలై 17వ తారీఖుకి కర్కాటకంలోకి వస్తాడు రవి. అప్పటి వరకు ఈ కాలసర్ప దోషం అనేది ఇలాగే ఉంటుంది. కాబట్టి జూలై 17వ తారీఖు దాకా ఒక్క మన దేశానికే కాదు ప్రపంచం మొత్తానికి ఈ కాలసర్ప దోషం అనేది మన దేశానికి మనకే కాదు ప్రపంచం మొత్తానికి ఇది. కాబట్టి ప్రపంచం మొత్తం ఈ కరోనా వైరస్తో బాధపడాల్సిందే తప్పదు. అందుకే అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోండి, ఎవరెవరు ఏమేమి చేయగలరో అన్నీ తీసుకోండి. కనిపించినటువంటి అడ్డమైన గడ్డి తినద్దు. వాళ్ళు ఎప్పుడు తయారు చేస్తున్నారో, ఎక్కడ తయారు చేస్తున్నారో, ఎలా తయారు చేస్తున్నారో తెలీదు. ఇచ్చేవాడికి ఏ రోగం ఉందో తెలీదు. పుచ్చుకునేవాడికి మనకు వచ్చేస్తుంది ఆ రోగం అంతా కూడా. ప్రత్యేకంగా చిన్నపిల్లలు అలాగే వృద్ధులు, చిన్నపిల్లలు రోడ్డు మీద ఐస్ బండి కనుక కనిపిస్తే ఐస్ ఫ్రూట్ అని తినేస్తూ ఉంటారు. అలాంటి పనులు చేయొద్దు. అందులో వేసవికాలం వచ్చేసింది, వాళ్ళు తయారు చేసే డ్రింకులు మీరు తాగద్దు, ఏమీ తాగద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు వేడి పానీయాలు మాత్రమే తీసుకోండి. అలాగే వృద్ధులు కూడా, 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు ఇంట్లోంచి బయటికి వెళ్ళకండి. దేవాలయాలకు వెళ్ళకపోతే వచ్చే నష్టమేం లేదు, ఇంట్లో కూర్చుని దేవుడికి నమస్కారం పెట్టండి. భగవంతుడా నేను నీ దగ్గర రాలేకపోతున్నాను, నమస్కారం ఇక్కడి నుంచే పెట్టండి. కాబట్టి దేవాలయాలకు కూడా వెళ్ళొద్దు. 10 మంది రద్దీగా తిరిగే ప్రదేశాలకు వెళ్ళొద్దు. ఎటొచ్చేటి పైన మంచిది, 1 నెల రోజులకి సరిపోను. వెచ్చాలు మాత్రం ముందు కొనుక్కు తీసుకుని ఇంట్లో పెట్టుకోండి. అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు కూడా పాటించండి. సాధ్యమైనంత వరకు ఆ కరోనా వ్యాధి, ఈ రక్కసి మన దేశంలో ప్రబలకుండా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.